ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి దిస్ ఇస్ పవన్ జాబ్సడ్ అయిన తెలుగు ఆర్పీఎఫ్ కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ అదే విధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి అఫీషియల్ ఐడిఎఫ్ ఉందో దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అవడం అయితే జరిగింది మీకు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ లో దీని గురించి అయితే పూర్తిగా చెప్తాను మీకు తెలిసిందే కదా నేను గతంలో కూడా చెప్పడం అయితే జరిగింది దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు అంటే అప్లికేషన్ వచ్చేసి ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి అయితే జరుగుతుంది అని చెప్పేసి నేను మీకు గతంలో చెప్పాను సో రేపటి నుంచి అప్లికేషన్ అయితే మనకు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి నేను మీకు వీడియో కూడా చేస్తాను అయితే ప్రజెంట్ మరి మనకు వచ్చినటువంటి నోటీసులు ఈ యొక్క అఫీషియల్ నోటీస్ గురించి ఫస్ట్ కానిస్టేబుల్ గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నా తర్వాత నేను ఎస్ఐకి సంబంధించినటువంటి సపరేట్ వీడియో చేస్తాను సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి చెప్పాను కదా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ వచ్చేసి మే పద్నాలుగు వరకు అయితే ఉందన్నమాట ఒకవేళ ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక మేలో పదిహేనో డేట్ నుంచి ఇరవై నాలుగో డేట్ వరకు ఆ మిస్టేక్ అయితే మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళ ఇక్కడ డేట్ ని కూడా ఇచ్చారు దీనికి సంబంధించినటువంటి డేట్ కానివ్వండి శాలరీ స్ట్రక్చర్ కానివ్వండి మెడికల్ స్టాండర్డ్స్ కానీ టోటల్ వేకెన్సీస్ కానీ చూసుకున్నట్టయితే మొత్తం వేకెన్సీస్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనిమిది కానిస్టేబుల్ సంబంధించి ఇందులో మేల్ అండ్ ఫీమేల్ ఉంది సో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ అట్లా ఏం లేదు మీకు చాలా తక్కువనే ఉన్నాయి అది కూడా నేను చెప్తాను ఇక ఏజ్ గురించి వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల అయితే ఉండాలి జూన్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మీకు ఇరవై ఎనిమిది ఏళ్ళ లోపు ఉండాలి ఇది జనరల్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే మీకు ఇక్కడ థర్టీ త్రీ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్లయితే త్రీ ఇయర్స్ ఉంటుంది అంటే థర్టీ వన్ ఇయర్స్ వరకు అయితే ఉన్న వాళ్ళందరూ దీనికి అప్లైతే చేసుకోవచ్చు మిగతా విషయాలు ఏమున్నాయి మరి మనం మాట్లాడుకోవాల్సి అని చెప్పేసి వాటన్నిటి గురించి మీకు క్లియర్ కట్ గా వీడియోలో అయితే చెప్తాను ఈ పీడఫ్ ను కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను మన ఆఫీషియల్ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళి చూడండి యాక్చువల్ గా ఏజ్ లిమిట్ దీనికి ఎంత ఉంటాయి అంటే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్సే ఉంటది సో త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే అయిందని చెప్పి మాత్రం మర్చిపోకండి సో ప్రెసెంట్ ఏజ్ లిమిట్ ఎంత అని అడిగితే మాత్రం పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది అని చెప్పి మర్చిపోకండి ఓకేనా ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని చెప్పేసి అన్ని విధాలుగా మీరు ఇక్కడ చెక్ అయితే చేసుకోవచ్చు విధంగా స్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్ గురించి అడిగినట్టు మరి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే అన్ రిజర్వ్ గానీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు గాని పంతొమ్మిది వందల తొంభై ఆరు జూలై రెండో డేట్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఇంతకంటే ఒకవేళ అటే ఉంటే గనక మీరు అప్లై చేసుకోనికైతే కుదరదు అదే విధంగా ఓబీసీకి కి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు జూలై రెండో డేట్ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి ఒకవేళ జులై ఒకటో డేట్ ఉన్నా కూడా మీరు నాట్ ఎలిజిబుల్ అన్నట్టు పంతొమ్మిది వందల తొంభై మూడు తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుంది అదే విధంగా ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్టు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై రెండో డేట్ తర్వాత మీకుంటే మీరైతే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఈ రకంగా అయితే ఉంటుంది ఒక క్వశ్చన్ అయితే గమనించండి ఓకేనా అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పదో తరగతి జస్ట్ పదో తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లైతే చేసుకోవచ్చు దాంతోపాటు దీనికి ఫీజు అయితే ఉంటుంది ఆ ఫీజు కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమెల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ రెండు వందల యాభై రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది మిగతా వాళ్ళందరూ కూడా ఐదు వందల అప్లికేషన్ మీద ఉంటుంది అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించండి ఈ అప్లికేషన్ ఫీ అయితే ఉందో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఇది మీకు రియంబర్స్మెంట్ చేసేస్తారు వాళ్ళంటే మీకు రిఫండ్ వచ్చేస్తుంది డబ్బంతా మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ అప్లికేషన్ చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు నెట్ కెఫ్కి వెళ్ళేసి కూడా అప్లై చేస్తే జాగ్రత్తగా చూడండి అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ దగ్గర మాత్రం మీ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఇవ్వండి కొంతమంది నెట్కెఫ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తారు మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుని కూడా వాళ్ళు ఇచ్చేసుకుంటారు ఇది నాకు గత నోటిఫికేషన్ నేను చూశాను సో ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒక దగ్గర మాత్రం అలర్ట్గా ఉండండి ఓకేనా కంపల్సరీ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ రిజర్వ్ వాళ్ళకి కానీ ఓబీసీ వాళ్ళకు కానీ ఐదు వందలు పే చేస్తే మీకు వంద రూపాయలు కట్టే నాలుగు వందలు వస్తుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రెండు వందల యాభైకి రెండు వందల యాభై వచ్చేస్తుంది సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట అదే విధంగా మిగతా విషయాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో చూసుకున్నట్లయితే ముందుగా మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఆన్లైన్ లో ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులతో పాస్ అవుతారో వాళ్ళకి నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే పిలుస్తారు ఈ ఫిజికల్ టెస్ట్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ చేసేసి మీకు ఈ ఉద్యోగాన్ని ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది మరి కంప్యూటర్ టెస్ట్ అంటే ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ అని చెప్పేసి అన్నిటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం ముందుగా ఈ ఎగ్జామ్ వచ్చేసి మీకు నూట ఇరవై అయితే ఉంటాయి అన్ని టెన్త్ క్లాస్ లోపే మీకు సిలబస్ అయితే ఉంటుంది దీనికి టైం వచ్చేసి తొంభై నిమిషాల టైం ఉంటుంది నూట ఇరవై క్వశ్చన్స్ నూట ఇరవై మార్కులు ఈచ్ క్వశ్చన్ కు ఒక్క మార్కే ఉంటుంది నూట ఇరవై మార్కులు ఉంటుంది దీనికి సమయం వచ్చేసి తొంభై నిమిషాలు అంటే గంట అన్నారా విధంగా ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ అంటే మూడు తప్పులు చేస్తే మీకు ఒక్క మార్క్ అయితే పోతుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామ్ రాల్సి ఉంటుంది అదేవిధంగా నార్మలైజేషన్ ఆఫ్ మార్క్ అని చెప్పేసి అంటే అంటే మనం ఆన్లైన్ లో మల్టిబుల్ షిఫ్ట్ లో ఎగ్జామ్ రాస్తాం కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉంటుంది అది ఇక్కడ చెప్తున్నారు అదే మరి దీనికి క్వాలిఫై మార్క్స్ ఎంత చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి థర్టీ పర్సెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అన్ రిజర్వ్ ఓబీసీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిలబస్ ఎక్కడ నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతారంటే ఆర్థమటిక్ నుంచి ముప్పై క్వశ్చన్స్ వస్తాయి అదే విధంగా రిజన్ నుంచి ముప్పై క్వశ్చన్స్ వస్తాయి జిఎస్ నుంచి యాభై క్వశ్చన్స్ వస్తాయి టోటల్ గా చూసుకుంటే నూట ఇరవై ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఉండదు ఇది క్వశ్చన్ అయితే గమనించండి సింపుల్గా మీరు ఎగ్జామ్ అయితే క్రాక్ చేయొచ్చు అయితే మరి ఫిజికల్ టెస్ట్ గురించి చూసుకున్నట్లయితే ఇది అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడనే ఉంటుంది దీన్ని మీరు క్రాక్ చేయాలంటే గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది సో మరి చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కి ఫిజికల్ టెస్ట్ ఉంటే పదహారు వందల మీటర్ల రన్నింగ్ ఉంటుంది ఫిమేల్కి వచ్చేసి ఎనిమిది వందల మీటర్ రన్నింగ్ ఉంటుంది మరి మేల్కి వచ్చేసి ఐదు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో మీరు పదహారు వందల మీటర్ రన్నింగ్ ని కంప్లీట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ ఆర్మీ రన్నింగ్ ఇది ఆర్మీ రన్నింగ్ ని మీరు కొట్టాలి అదే విధంగా ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ కి వచ్చేసి మూడు నిమిషాల నలభై సెకండ్ లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ కి లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు హై జంప్ వచ్చేసి నాలుగు ఫీట్లు కానిస్టేబుల్ ఫీమేల్ కి వచ్చేసి లాంగ్ జంప్ తొమ్మిది ఫీట్లు హై జంప్ మూడు ఫీట్లు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు అవన్నీ చాలా సింపులే ఒకటి రన్నింగే ముఖ్యం ఆ రన్నింగ్ వందలో జస్ట్ పది పదిహేను మంది మాత్రమే క్వాలిఫై అవుతారు ఇదొ క్వశ్చన్ అయితే గమనించండి మీరు క్వాలిఫై అవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచే రన్నింగ్ గట్టిగా ప్రాక్టీస్ చేయండి కంపల్సరీ మీరు ఫిజికల్ లో కాలిఫై అవుతారు అదే విధంగా దీనికి సంబంధించినటువంటి హైట్ ఎంత ఉండాలి చూసుకున్నట్టయితే అన్ రిజర్వ్ వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఓబీసీ వాళ్ళకు మేల్ హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఫిమేల్ హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి మేల్ కి చెస్ట్ వచ్చేసి ఎనభై ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్లు పెలగాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు వచ్చేసి నూట అరవై సెంటీమీటర్లు ఉండాలి మేల్ కింద వచ్చేసి నూట యాభై రెండు సెంటీమీటర్లు ఉండాలి చెస్ వచ్చేసి డెబ్బై ఆరు ఉండాలి గాలి బీల్చుకున్నప్పుడు ఐదు సెంటీమీటర్స్ అయితే పెరగాలి ఈ రకంగా మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటాయి క్వశ్చన్ అయితే గమనించండి దీనికి హైట్ తక్కువ కాబట్టి చాలా మంది దీనికి అప్లై చేసుకోవచ్చు కాంపిటీషన్ కూడా వెరీ హైగా ఉంటుంది కాబట్టి మీరు ఏ రకంగా ఫిజికల్ టెస్ట్ ని క్వాలిఫై అవ్వాలని చెప్పేసి మర్చిపోకండి ఇక మరి మిగతా విషయాలు చూసుకున్నట్లయితే మరి ఓపెన్ టెన్త్ వాళ్ళు దీనికి అప్లై వచ్చా అది డౌట్ ఉంటుంది కదా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కేవలం పదవ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా మన సికింద్రాబాద్కి సంబంధించినటువంటి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది మన సికింద్రాబాద్ లోనే మనమైతే అప్లైతే చేసుకోవచ్చు రేపంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను అప్లై చేసి మీకైతే చూస్తాను మీరు ఏం టెన్షన్ పడకండి ఓకేనా అదేవిధంగా మరి ఎగ్జామ్ మరి తెలుగులో ఉంటుంది అప్పుడు అంటే అఫ్ కోర్స్ ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా ఉంటుంది మీ ఇష్టం మీరు ఏ లాంగ్వేజ్లోనే రాసుకోవచ్చు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ తెలుగు అయితే తెలుగు ఎలా అయినా కూడా మీరు అయితే రాసుకోవచ్చు అన్నట్టు అదేవిధంగా మరి మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ చేసేటప్పుడు నీట్గా అప్లై చేయాలి అప్లికేషన్ అనేది సరిగ్గా లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి అప్లికేషన్ వీడు చూసిన తర్వాతనే మీరు అప్లై చేయండి దాంతోపాటు ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రీ ట్రావెల్ స్పెషాలిటీ ఉంటుంది ఈ ఫెసిలిటీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు మీరు ఎగ్జామ్ సెంటర్కి పోయేటప్పుడు మీరు ట్రైన్లో పోతారు కదా మీ దగ్గర హాల్ టికెట్ ఉంటుంది హాల్ టికెట్ చూపెట్టి మీరు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు మీరు ఒక్క రూపాయి కూడా పే చేసినటువంటి అవసరం అయితే ఉండదు ఫ్రీగా మీరు వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసి రావచ్చు మరి మిగతా విషయాలు చూసుకున్నట్టు వేకెన్సీస్ అనమాట సో మొత్తంగా వేకెన్సీ చూసుకున్నట్టు ఇక్కడ మెయిల్ కి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు ఉన్నాయి అందులో అన్ వచ్చేసి పద్నాలుగు వందల యాభై ఎస్సీకి వచ్చేసి ఐదు వందల ముప్పై ఆరు ఎస్టీకి రెండు వందల అరవై ఎనిమిది ఓబీసీ కి తొమ్మిది వందల అరవై ఆరు ఈడబ్ల్యూఎస్ కి మూడు వందల యాభై ఏడు టోటల్ గా చూసుకుంటే మెయిల్ కి మూడు వేల ఐదు వందల డెబ్బై ఏడు వేకెన్సీలు ఇవి ఇండియా మొత్తంలో ఓకేనా ఇండియా మొత్తం వేకెన్సీలు ఫిమేల్కి వచ్చేసి ఆరు వందల ముప్పై ఒక్క వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది అన్ రిజర్వ్ లో రెండు వందల యాభై ఆరు ఎస్సీకి తొంభై ఐదు ఎస్టీకి నలభై ఏడు ఓబీసీకి నూట డెబ్బై ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో అరవై మూడు టోటల్గా చూసుకుంటే ఆరు వందల ముప్పై ఒక్క వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది ఇదన్నమాట మేల్ వాళ్ళకి వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఇదొక గమనించండి ఇక ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు టెన్ పర్సెంట్ అంటే నాలుగు నాలుగు వందల ఇరవై పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను సో రేపటి నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నేను చెప్తాను తొందరపడి తప్పులు చేసుకోకండి ఎందుకోసం అంటే ఇది చాలా ముఖ్యమైన నోటిఫికేషన్ ప్రతి ఒక్క అభ్యర్థి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ కూడా చూసుకున్నట్టు సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి జాబ్ సెట్ అయిన తెలుగు అప్లికేషన్ అనేది కింద లింక్ అవైలబుల్ ఉంది యాప్ లో దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఉంది మీరు సిక్స్ మంత్స్ కోర్స్ ఏ కోర్స్ అన్న తీసుకుని ప్రిపేర్ అవ్వండి మీకు తక్కువకే మీకు ఎక్కువ కంటెంట్ అయితే అక్కడ లభిస్తుంది కంపల్సరీ ప్రతి ఒక్క అభ్యర్థి కోర్సు తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి దాంతో పాటు కంపల్సరీ ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వాలి టెలిగ్రామ్ లో ఉంటేనే ఎగ్జామ్ ఎగ్జామ్కి సంబంధించి కానీ మిగతా విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అయితే అవ్వండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఏమన్నా డౌట్ ఉందే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఎవరైతే వరకు వీడియో చూసి ఎస్ బ్రో వరకు వీడియో చూసా అని చెప్పి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వరకు చూస్తారు నాకు అవసరం లేదని ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వరకు అయితే చూడరు కాబట్టి ఇంట్రెస్టెడ్ గా ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే నాకు అవసరము సో ఒకసారి కామెంట్ అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ ఆల్ ది బెస్ట్ जय भारत